మన వల శుభోదయం పిల్లలు ఈ రోజు అంశం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది పర్యావరణ అధ్యయనంలో చివరి అంశం ఈ రోజు మనం మన పుస్తకంలోని చివరి అంశం చదువుదాం కానీ పుస్తకం తెరిచే ముందు ఈ విషయంలో ఏయే విషయాలను ఇంతకు ముందు చదువుకున్నారో చెప్పండి మేము ప్రకృతి కన్యని కలిసి చెట్లు మొక్కలు ఇంకా జంతువుల గురించి తెలుసుకున్నాం ఒక నీటి బొట్టుతో కలిసి వర్షం నది చెరువు ఇంకా నీటి యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్నాం మేము అనేక రకాల కుటుంబాలను కలిసాము జనాలు వివిధ రకాల పనులు చేస్తారని తెలుసుకున్నాము ఏ విధంగా ఒక చోట నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేస్తారో ఎటువంటి ఇళ్ళలో ఉంటారో తెలుసుకున్నాం వివిధ రకాల వంటకాల గురించి తెలుసుకున్నాం ఇంకా ఈ వంటకాలు ఎటువంటి పాత్రల్లో ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం మేము ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మట్టి వాడకం బట్ట తయారీ అలంకరణ ఇంకా ఏంటి ఆ కుడి ఎడమ గురించి కూడా తెలుసుకున్నాం భలే భలే మీ అందరికి ఇంచుమించు అన్ని గుర్తున్నాయి ఇప్పుడు ఈ విషయం చెప్పండి మనం ఈ విషయాలన్నింటినీ ఎందుకు చదువుకున్నాము ఎందుకంటే ఇవన్నీ పుస్తకంలో ఉన్నాయి అవునా ఇవన్నీ పుస్తకంలో ఎందుకు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ప్రయత్నిద్దాము మనం అందరం అక్కడ పెద్ద హాల్ కి వెళ్లి ఒక ఆట ఆడుకుందాం పిల్లలు మనం ఏ అంశాల గురించి క్లాస్ లో మాట్లాడుకున్నామో వాటిలోని కొన్ని చిత్రాలను నేను ఇక్కడ నేల మీద పరిచి పెట్టాను కాస్త క్షుణ్ణంగా చూడండి ఇప్పుడు ఎవరైనా ఇద్దరు పిల్లలు ముందుకి రండి మనం ఈ ఆటని ఆడుకుందాం రండి సమీనా ఇంకా రాజు సమీనా నువ్వు ఈ చిత్రాల మధ్యలో వృత్తంలోకొచ్చి నిలబడు రాజు సమీనా చుట్టూ ఉన్న వస్తువులలో తనకి సంబంధించినవి ఏ వస్తువులో చెప్పు అప్పుడు ఆ వస్తువు నుంచి సమీనా వరకు ఒక గీత గీసి జోడించు అయిపోయింది టీచర్ రాజు నాకొక పెంపుడు కుక్క కూడా ఉంది ఇదిగో కుక్క నుంచి కూడా ఒక గీత గీశాను టీనా కొంచెం ముందుకిరా ఆలోచించి చెప్పు నువ్వు ఇంటిని ఏ వస్తువులతో జోడిస్తావు నేను ఇంటిని నీళ్లతో జోడిస్తాను పిల్లలు చెప్పండి ఇల్లు ఏ వస్తువులతో తయారవుతుంది ఇటుక మట్టి ఇంకా నీళ్లతో ఇంకా కట్టెలతో కూడా అది మనకి చెట్ల నుంచి లభిస్తుంది భలే భలే పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇక్కడికి రండి ప్రతి చిత్రాన్ని దానికి సంబంధం ఉన్న వస్తువులతో జోడించండి సమీనా ఇప్పుడు నువ్వు కూడా గీతలు గీయొచ్చు ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు చాలా బాగుంది ఇప్పుడు ఈ చిత్రం ఎలా అనిపిస్తోంది ఇది వలలాగా అనిపిస్తోంది దీన్ని మనం జీవన వల అని పిలవచ్చు ఈ విషయంలో మన ఆఖరి పాఠం ఇదేనర్రా ప్రపంచంలో ప్రతి వస్తువు ఇంకొక వస్తువుతో ముడిపడి ఉంటుంది ఈ ఆట ద్వారా ఈ విషయాన్నే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం పదండి ఇప్పుడు తరగతి గదిలోకి వెళ్ళి దీన్ని నేర్చుకోవడం పూర్తి చేద్దాం పిల్లలు మీరు ఇంటికెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులతో ఈ అభ్యాసం తప్పక చేయండి